అమెరికాకు చెందిన సరికొత్త అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధానికి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి యుఎస్ నౌకాదళం ఓ భారీ పేలుడుతో పరీక్షించింది. ఫ్లోరిడా తీరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్డాట్ ఫోర్ట్ గా పిలుస్తున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కు అత్యంత సమీపంలో ఈ పేలుడు జరిపారు. ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్ పేరిట ఈ పరీక్షలు నిర్వహించారు. నీళ్లలో భారీ పేలుడుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. 18,144 కిలోల పేలుడు పదార్థాలతో ఈ పేలుడు జరిపినట్టు అమెరికా మీడియా వెల్లడించింది. ఈ పేలుడు 3.9 తీవ్రత గల భూకంపంగా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కొత్త యుద్ధ నౌకలపై అమెరికన్ నేవీ ఇలాంటి షాక్ ట్రయల్స్ నిర్వహిస్తూనే ఉంటుంది. ట్రయల్స్ ముగిసిన తర్వాత యుద్ధ నౌకకు మరోసారి కొన్ని మరమ్మతులు చేశారు.